భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, రైతులు అధైర్యపడవద్దని తాము అండగా ఉంటామని జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీపీ గంగం స్వరూపారాణి పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఈ సమయంలో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. వర్షాలకు అన్ని గ్రామాలకు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టం వివరాలను రైతుల వ్యవసాయ అధికారులకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, వార్డు మెంబర్ చెప్పియాల గణేష్, నాయకులు గంగా మహేష్, చెప్పాల సంజీవ్, రవి రైతులు పాల్గొన్నారు. మనకి పంట పరిశీలనకు వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారు మరియు గౌరవ జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు మరియు ఇతర మన ఎంపీటీసీలు అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మండల కేంద్రంలో అకాల వర్షాలకు నేల కొరిగినటువంటి వరి పొలాలను పరిశీలించడం జరిగింది. అయితే అకాల వర్షాలు రావడం వల్ల రైతన్నలు చాలా సంతోషంగా వరి చేతికి వస్తుంది అన్న సమయంలో ఈ అకాల వర్షాల వల్ల పంట నేల కొరిగి చాలా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా కృషి చేస్తామని ఇక్కడ ఉండేటువంటి రైతులకి చెప్తూ, ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీటీసీలకు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి మరియు ఎంపీటీసీలకు ముఖ్యంగా రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. మండల కేంద్రంలో మన రైతు ఉప్పులోటి నర్సయ్య గారిది మరియు అలాగే ఇంకా చాలామంది రైతులై ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వడ్ల పంట నష్టం కాబడింది. దానికి పరిశీలనకు వచ్చిన జగన్ సరికాదు. మరి రైతులు అధైర్యపడకుండా మరి అలాగే నష్టపోయిన రైతులందరిది లిస్టు తయారు చేసుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్కి విన్నవించి రైతులకు తగు సహాయం చేసే విధంగా మాట్లాడతామని కోరుతూ ఊహిస్తున్నాను. మండలానికి చెందిన రైతుల పొలాలనేది అకాల వర్షంతో నీలరాలి అవడం జరిగింది. ఇంటి పంటలను పరిశీలించడానికి ఇచ్చేసిన ఎంపీపీ గారికి, రైతు మండల కోఆర్డినేటర్ గారికి, ఎంపీటీసీలకు, గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ అధ్యక్షునికి, అదేవిధంగా విలేజ్ కోఆర్డినేటర్కు చాలా బాధాకరం. రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను నోటికి వచ్చే టైంకు ఇట్లా జరగడం చాలా బాధాకరం అనే సందర్భంగా తెలుపుకుంటూ, మరి రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది, తప్పకుండా వారికి తగిన సహాయం చేసే విధంగా మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటాం.